ఇటీవల కురిసిన వడగళ్ల వానతో దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి స్థానిక తహసీల్దార్ మునిందర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అకాల వర్షాలతో పాటు వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి వెంటనే ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేయాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రోజున ప్రజావాణిలో కాంగ్రెస్ నేతలు రైతులతో కలిసి తహసీల్దార్ మునిందర్కు వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటల క్షేత్రాలను సంబంధిత అధికారులు ఇప్పటి వరకు సర్వే చేయలేదని ముస్తాబాద్ పోతుకల్ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించారు. కాగా కాంగ్రెస్ వారికి మద్దతు పలికిన అనంతరం మాట్లాడుతూ 15 రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ఎందుకు సర్వే నిర్వహించలేదని వారు ప్రశ్నించారు. వెంటనే దీనిపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి ఎకరానికి 25,000 పరిహారాన్ని అందించాలని స్పందించిన ఎడలా మండల రైతులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బుర్ర రాములు తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట రైతులు సుంచు మల్లయ్య, గొట్టబాబు, పాటి నరసయ్య, జగన్నాథ నరసయ్య, రాజయ్య బాబు, పరశురాములు తదితరులు ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు ఏంటంటే ఎవరో నాలుగు నా సొంతంలో రోడ్డు తిరగట్టుండో రాసుకుంటే నేను రాసుకుంటే కరెక్ట్ కాదు కదా. స్పీడింగ్ తీసుకుపోయి యాక్చువల్గా ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది, వాస్తవ పరిస్థితి ఏంటని తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొని వస్తే ఇదే ఈ 2-3 రోజుల అగ్రికల్చర్ రిపోర్ట్ రాకపోతే ఈ ఎప్పుడైతే రైతులు నష్టపోయారు ప్రతి ఎత్తున మాత్రం మేము ఆందోళన చేపట్టాలి. తప్పకుండా రైతుల పక్షాన ఆందోళన చేపట్టాలి. అలానా ఇందుకు ఇప్పుడు ఇంతవరకు వ్యవసాయ అధికారులు మోకా మీదకి పోయి పరిశీలించలేకపోయారు. అందుకే మేము రైతులము 2-3 రోజుల దాకా అడగల వాళ్ళతో చూసినాక ఏర్పడుతుందంటే ప్రజావాణిలో మేము ప్రజావాణిలో మేము దరఖాస్తు వినతి పత్రం ఇచ్చినాము కనుక మాకు ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చి హామీ ఇచ్చిన కనుక మేము న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం.